నమస్కారం. ఎల్లనూసి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైఎస్ఆర్ ప్రభుత్వం ద్వారానే రాష్ట్ర అభివృద్ధి. ఎమ్మెల్యే బొల్ల. ఘనంగా శ్రీ అభయ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట. ఎన్నుకున్న నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడం జరిగిందని నియోజకవర్గ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు తెలియజేశారు. మండలంలోని తలార్లపల్లి గ్రామ సచివాలయ పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు తెల్లవారుజాము నుండే విచ్చేసి ప్రతి ఇంటికి తిరుగుతూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. గతంలో కంటే నేడు రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. మన దాట్లవారిపాలెం గ్రామానికి ఇటు గురప్పనాయుడుపాలెం గ్రామానికి మధ్యలో మరి ఆ వ్యవసాయానికి రైతు కూడా అన్ని విషయాల్లో బాగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ గురప్పనాయుడుపాలెం ఈ దాట్లవారిపాలెం మధ్య ఈ వాగు అనేది పెద్ద మేజర్గా నూజెండ్ల నుంచి వచ్చే ఆ అలుగు నుంచి వచ్చే పెద్ద సోర్సు. ఈ వాటర్ సోర్స్లు మా ఆడవాళ్ళు పరిగిపోవాలన్నా కానీ పోలేని పరిస్థితి, చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరూ కలిసి దాట్లవారిపాలెం గ్రామ పెద్దలందరూ కూడా ఈ బ్రిడ్జి మాకు నిర్మాణం చేయాలని వాళ్ళు అడిగితే కంపల్సరిగా చేస్తామని చెప్పి దాదాపుగా 23 లక్షల రూపాయలతో ఈ బ్రిడ్జి నిర్మాణం చేయడం జరిగింది. ఇదే విధంగా మా పిస్కలపాలెం బ్రిడ్జి ఒకటి ఉంటే అక్కడ కూడా ఇక్కడనే 38 లక్షలతో వేయటం జరిగింది. అట్లనే కనవర్లపూడి కడ బ్రిడ్జి ఉంటే అది కూడా దాదాపు 40 లక్షలతో ఇలాంటి బ్రిడ్జి ఏర్పాటు చేయటం జరిగింది. ఇలా ఎర్లపాడు దాదాపుగా 23 లక్షలతో ఇలాంటి వాగుపోయిన బ్రిడ్జి కట్టడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్ఆర్ ప్రభుత్వం అన్ని విధాల అందరికీ రైతులకి అన్ని వసతులు కల్పించాలన్నదే ఒక ముఖ్య ఉద్దేశం. ఆ ఉద్దేశంలో భాగమే ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. తెలుగుదేశం వాళ్ళు ఎప్పుడు ఏ పని ఒక్కటన్నా శాశ్వతమైనటువంటి పని, ఒక్కటన్నా ప్రజలకు ఉపయోగపడే పని, ఒక్కటన్నా చేశానా అంటే చేసేదానికి చెప్పేదానికి ఒక్కటి కూడా లేదు. వాళ్ళు కూడా మమ్మల్ని విమర్శించే పరిస్థితి చెప్తారు. పని చేస్తున్న వాళ్ళు పని చేయకుండా రాళ్ళేసే పరిస్థితి, బురదేసే పరిస్థితులు చేస్తూ ఉంటారు. మా అక్క చెల్లెమ్మలు అందరూ కూడా ఎంతో ప్రేమగా అభిమానంతో ఆదరణతో నాకు అవకాశం కల్పించి వాళ్ళు నన్ను అడిగారు కాబట్టి మళ్ళా వాళ్ళకి నేను వాళ్ళ రుణపడి ఉన్నాను. కంపల్సరిగా ఈ బ్రిడ్జి వేస్తామని వాళ్ళ బ్రిడ్జి నిర్మాణం చేసి ఓపెనింగ్ చేసుకున్నందుకు గౌరవ ముఖ్యమంత్రి గారు సహాయ సహకారాలతో, ముఖ్యమంత్రి గారి ఆలోచనలతో, ముఖ్యమంత్రి గారు ఇలాంటివన్నీ కూడా మనం చేయాలి, ఇలాంటివన్నీ కూడా మీరు చూడాలి దగ్గరుండి, అందుకే మీరు గడప గడపకి వెళ్ళాలని కూడా చెప్తాడు. రెడ్డిపాలెం మరి ఈఆర్ఓ కాలనీ, ఈరోజు బ్రిడ్జి, మరి అదే ఈసీ కాలనీ, ఇవన్నీ కూడా పూర్తి చేసుకోవటం జరిగింది. ప్రతి గడప దగ్గరికి రావటం జరిగింది. ప్రతి గడప సమస్యలు తెలుసుకోవటం జరిగింది. ఎక్కడ సమస్యలు ఒకటి అరా మా దృష్టికి తీసుకొచ్చారు, అవి కూడా పరిష్కారం చేస్తామని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. గడప గడపకి మన ప్రభుత్వం అంటే డిపార్ట్మెంట్ పరంగా ఎంఆర్ఓ కానీ ఎండిఓ గారు కానివ్వండి, మరి సచివాలయ సిబ్బంది కానివ్వండి, వాలంటీర్స్ కానివ్వండి, అదేవిధంగా రైతు భరోసా సిబ్బంది కానివ్వండి, అందరూ కూడా ఈ కార్యక్రమంలో ఆల్ డిపార్ట్మెంట్స్, అగ్రికల్చర్, ఆర్టికల్చర్, మరి పీఆర్ కానీ, మరి అదేవిధంగా అందరూ ఆర్ఎండి వాళ్ళు కానీ అందరూ ఈ కార్యక్రమంలో ప్రతి గడప దగ్గరకు వెళ్ళి మరి వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకోవడం జరిగింది. మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఎప్పుడు ఏంటి అనే దానికంటే కూడా ఆయన ఎంతవరకు పని అయింది, ఎలా పని అయింది, ఆ పని జరిగిందా లేదా అనే దాని మీదనే ప్రతి కుటుంబాన్ని అడగాలి. జగనన్న ప్రవేశపెట్టిన పథకాలన్నీ కూడా ఆ కుటుంబం దాకా మరి మనం అక్కడ బటన్ నొక్కి ఇక్కడ వచ్చే విధంగా చేస్తున్నాము. మరి అందులో ఎవరికైనా అన్ని అర్హతలుండి రాని పక్షంలో వాళ్ళకి వెంటనే సాల్వ్ చేయాలని
మరి ఈ గడప గడపకి మన ప్రభుత్వం అని ఇప్పుడు ఏ ప్రభుత్వంలో కూడా ఇలా ప్రభుత్వం మొత్తం వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి వాళ్ళ సమస్యలు తెలుసుకున్న ప్రభుత్వం ఒక్క వైఎస్ఆర్ ప్రభుత్వమేనని ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాను. పట్టణంలో ఏబిఎం ఆస్తుల ఆక్రమణపై జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి శుక్రవారం విచారించారు. తొలుత ఆర్ఎన్బి బంగ్లా ఎదురుగా ఉన్న అమెరికన్ బాప్టిస్ట్ ఫారిన్ మిషన్ సొసైటీకి చెందిన ఆస్తులను కొందరు స్వార్థంతో అమ్ముకోవడం పట్ల ఇమ్మానుయేల్ తెలుగు వినుకొండ బాప్టిస్ట్ చర్చి అభివృద్ధి సంఘం సభ్యులు కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. ప్రస్తుత పరిస్థితుల్లో తమకు న్యాయం చేయాలని విన్నవించారు. స్పందించిన కలెక్టర్ ఏబిఎం స్కూల్ కాంపౌండ్ ఉమెన్స్ బంగ్లా ఆస్తులను పరిశీలించారు. అనంతరం వినుకొండ తహసీల్దార్ కార్యాలయంలో ఏబిఎం కమిటీ సభ్యులతో చర్చించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించి వాస్తవ నివేదిక వచ్చిన తరువాత అందరికీ న్యాయం చేస్తానని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. పల్నాడు జిల్లాలో వినుకొండ నియోజకవర్గంలో వినుకొండ మున్సిపాలిటీలో ఒక మైనారిటీ క్రిస్టియన్ మైనారిటీ సంబంధించిన భూములకు సంబంధించి స్పందనలో ఒక పిటిషన్ రావడం జరిగింది. సో అందులో భాగంగా ఇక్కడ ఈ భూములు వీటికి సంబంధించిన టైటిల్స్ కానీ డాక్యుమెంట్స్ కానీ ఎవిడెన్స్ కానీ వీటిని ఎంక్వైరీ చేయడం కోసం ఈరోజు వినుకొండని ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా మనకి మ్యాన్స్క్రిప్ట్ డైగ్లోటిక్ రిజిస్టర్ అని ఒకటి ఉంటుంది, ఎండిఆర్. సో ఎండిఆర్ ప్రకారం అది వినుకొండ రివరెండ్ అమెరికన్ బాప్టిస్ట్ మిషనరీ కట్టిస్ అని చెప్పి ఆర్ఎస్ఆర్ ప్రకారం మనకి పాత్రికార్డులో ఉంది. ఆ తర్వాత వాళ్ళు ఇక్కడ నుంచి వినుకొండ నుంచి ఖాళీ చేసిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత ప్రాపర్టీ అసోసియేషన్ బాప్టిస్ట్ చర్చెస్ అని చెప్పి వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నట్టుగా వాళ్ళు ఇక్కడ చాలామందికి ఇక్కడ ఉన్న భూముల్ని సేల్ చేసినట్టుగా మాకు కంప్లైంట్స్ వచ్చాయి. సో ఇందులో ప్రధానంగా ఏంటంటే ఆర్ఎస్ఆర్లో ఉన్న ఎవరి పేరు అయితే ఉందో వాళ్ళ దగ్గర నుంచి ఈ పిఏబీసీకి ఏ విధంగా సంక్రమించింది, వారికి మధ్యలో ఉన్న అథారిటీ ట్రాన్సాక్షన్ ఎలా జరిగింది, ఇప్పుడు ఎవరైతే అమ్మారో వాళ్ళకున్న అథారిటీ ఏంటి, అది చట్ట ప్రకారం చెల్లుతుందా లేదా, అంటే రూల్స్ ప్రకారం అది కరెక్ట్గా ఉందా లేదా అన్నది పూర్తిగా దీనికి ఒక కమిటీ వేసి దీన్ని పూర్తిగా ఒక అధ్యయనం చేసి ఒక 15 రోజుల్లో ఒక కాన్ఫరెన్స్ ఒక రిపోర్ట్ అన్న తయారు చేసుకుని తర్వాత రెవెన్యూ లాస్ ప్రకారం ఏ విధంగా చేయాలి, మైనారిటీ ఇన్స్టిట్యూషన్స్ రూల్స్ ప్రకారం ఏ విధంగా చేయాలి, అలాగే కంపెనీ రూల్సు సొసైటీ యాక్టివ్ అన్నీ ఉంటాయి అన్నమాట దీనికి సంబంధించి, ఎందుకంటే ఇదంతా ఒక అసోసియేషన్ లాగా చేశారు కాబట్టి. ఇవన్నీ కూడా పూర్తిగా పరిశీలించిన తర్వాత ఖచ్చితంగా ఈ భూమి ఎవరికి చెందుతున్నది అది డిక్లేర్ చేసి దానిని పరిరక్షించడం జరుగుతుంది. అలాగే దీనికన్నా ముందు ఇటు పక్క అంటే ఇంకా ప్రజలు ఇంకా మోసపోకుండా తదుపరి ఎటువంటి ట్రాన్సాక్షన్ జరగకుండా ఈ సైట్లోను ఇప్పుడు ఏదైతే వచ్చామో ఇక్కడ 2 సైట్లు చూసామో అంటే చాలా ఎక్స్టెంట్ అయినప్పుడు కూడా ఒక ఇక్కడ ఒక ఎకరన్నర ఇంకో దగ్గర ఒక 3 ఎకరాలు 14 సెంట్లు ఇంకా వేకెంట్ సైట్ ఉంది. ఆ వేకెంట్ సైట్లో ఇంకా తదుపరి ఎవరు కూడా ఎటువంటి అమ్మకాలు కొనుగోలు చేయకూడదని చెప్పి ఇక్కడ ఒక కలెక్టర్ ఆర్డర్లో ఇక్కడ ఒక బోర్డు పెడితే ప్రజలకు అట్లీస్ట్ దాని మీద అవగాహన కలిగి తర్వాత ఎటువంటి ఏ విధంగా మోసపోకుండా ఉంటారని చెప్పి తహసీల్దార్కి ఆర్డీఓకి తక్షణం ఆదేశాలు ఇవ్వటం జరిగింది. తర్వాత దీని మీద సమగ్రంగా ఎంక్వైరీ చేసి నూజెండ్ల మండలం ముక్కిళ్ళపాడు గ్రామంలో శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారి విగ్రహం ధ్వజస్తంభం ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడిని వైసీపీ నాయకులు సింగంశెట్టి రామచంద్రరావుతో పాటు పలువురు వైసీపీ నాయకులు దేవాలయ కమిటీ సభ్యులు సాదరంగా ఆహ్వానించారు. అనంతరం శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తదుపరి పలువురు గ్రామ ప్రజలు మాట్లాడుతూ ఈ ప్రతిష్టా మహోత్సవానికి విచ్చేసిన వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడికి ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ కన్నుల పండుగగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన గ్రామ పెద్దలకు, దేవాదాయ కమిటీ సభ్యులకు, సిబ్బందికి, యావన్ మంది ప్రజానీకానికి విచ్చేసిన భక్తులందరికి కూడా కృతజ్ఞతలు తెలియపరిచారు. ఆంజనేయ అపదకాయ చూపించు.
నూజెండ్ల మండలం ముఖేళపాటు గ్రామంలో వేం చేస్తున్నా సుమారు 200 సంవత్సరం క్రితం వేం చేస్తున్నాం. ఆంజనేయ స్వామి గుడిని పునర్నిర్మించాము. ఈ కార్యక్రమంకు గ్రామంలోని అందరు ప్రజలు, ఆచార్య పూజారి గారు మరియు అందరి సహకారంతో, మా కుటుంబ సభ్యుల సహకారంతో 9-10 నెలలు కష్టపడి ఈ గుడిని నిర్మించాము. చూసిరారా అంటేనే కాల్చి వచ్చామంటల్లే, చానకమ్మ కంట వెలిగే హారతి నీవే. ఎదలోని శ్రీరాముడంట కనులారా కనమంట, బ్రహ్మచారి మా బ్రహ్మవంట సరిసాటి ఎవరంట. పల్నాడు జిల్లా నూజెండ్ల మండలం ముఖ్యల్లపాడు గ్రామంలో వేట్ చేసి ఉన్న సువర్చలాచరణ ప్రసన్న ఆంజనేయ స్వామి, అభయ ఆంజనేయ స్వామి, వీరాంజనేయ స్వామి వారి దేవాలయంలోని క్రితం 200 సంవత్సరాల నుంచి మా పెద్దవాళ్ళందరూ కూడా చెబుతూ వస్తూ ఉన్నారు. అప్పటి నుంచి చింతల చెరువు సుందరరావు గారు, చింతల చెరువు సుబ్బారావు గారు కుటుంబీకులు వాళ్ళు వంశ పారంపర్య ధర్మకర్తలుగా పనిచేస్తూ నిత్యము ధూపదీప నైవేద్యాలు పెడుతూ ప్రతి సంవత్సరము వైశాఖ బహుళ దశమి, హనుమ జయంతి కార్యక్రమము, మార్కేశ్వర శుద్ధ త్రయోదశి, హన్ను కార్యక్రమాన్ని జరుపుకుంటూ ఎంతో విశేషంగా ఈ కార్యక్రమాన్ని దేవాలయాల్లో జరుపుకుంటూ దేవాలయం అనేది శ్రీ సువర్చలా సమేత అభయ వీరాంజనేయ స్వామి, శ్రీ పద్మావతి అలివేలు మంగాధర వెంకటేశ్వర స్వామి, విఘ్నేశ్వర దంత నాగేంద్ర వంట వాహన శీలధ్వజ ఆలయ గోత్ర శిఖల కలిసి ప్రతిష్టామహోత్సవ కార్యక్రమాన్ని ఈరోజు గ్రామస్తుల సహకారంతో మన అందరూ కూడా రంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. అందరికీ కూడా అన్నదాన అన్న సంతర్పణ కార్యక్రమాన్ని కూడా చేశారు. అందువల్ల వీరందరికీ కూడా ఇది లోక కళ్యాణార్థం కోసం చేసిన కార్యం కాబట్టి అందరికీ కూడా మండుతున్న సూర్యుణ్ణి పండులాగా మింగ్యావు, లక్ష్మణుణ్ణి గాచే చెయ్యే సంజీవి మాకు, ఒక్క చిచ్చు కలిగించి లంక పుట్టే రగిలించి రావణుణ్ణి శిక్షించావు నువ్వే మాతోడు. శివతేజం నీ రూపమంట పవమాన సుతుడంట, అంజనం మా ఆనందమంత హనుమాని చరితంత. ఈరోజు డిసెంబర్ 2వ తారీఖు ముక్కెలపాడు శ్రీ వీరాంజనేయ స్వామి టెంపుల్ సందర్భంగా మా వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్లా బెంబనాయుడు గారు వచ్చి ఈ ప్రోగ్రాంని జయప్రదం చేశారు. ముందుగా దానికి మా గ్రామం తరఫున ఆయనకి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అలాగే ఈ కార్యక్రమం బాగా జయప్రదం జరగటానికి ఊరు పెద్దలు, ఊర్లో ఉన్న యామన్మంది ప్రజానీకం, అలాగే కమిటీ వాళ్ళు, సుందరయ్య గారు వాళ్ళకి సంబంధించి మాకు చాలా ఆనందంగా ఉంది. రాష్ట్రంలో జగన్ రెడ్డి ప్రభుత్వం పేద ప్రజలను మోసం చేస్తూ వారి జీవితాలతో చెలగాటమాడుతున్నారని పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు విమర్శించారు. జగన్ రెడ్డి ప్రభుత్వంలో నిత్యావసరాలైన గ్యాసు, పెట్రోలు, డీజిల్, కరెంటు, ఆర్టీసీ ఛార్జీలు పెంపుదలను నిరసిస్తూ మండలంలోని శివాపురం పంచాయతీ రామిరెడ్డిపాలెం గ్రామంలో నిర్వహించిన బాధుడే బాధుడు కార్యక్రమానికి జీవి ఆంజనేయులు హాజరై ప్రభుత్వ అసమర్థతను, విధానాలను ఇంటింటికి వెళ్లి వివరించారు. అభివృద్ధి చేతగాని ప్రభుత్వం ప్రశ్నించిన వారిపై తప్పుడు కేసులు, దౌర్జన్యాలు, దుర్మార్గాలు చేస్తూ వైసీపీ ఏజెంట్లను పెట్టుకుని రాష్ట్రాన్ని దోచుకుంటుందని వారు విమర్శించారు. ట్రాఫిక్ ను నియంత్రించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని పట్టణ సిఐ అశోక్ బాబు తెలియజేశారు. ఈ సందర్భంగా పట్టణ సిఐ అశోక్ బాబు మాట్లాడుతూ పట్టణంలోని 20 కిలోమీటర్ల మేర హైవే ఉండడంతో పట్టణ శివారు ప్రాంతాల్లోనూ, మలుపు ప్రాంతాల్లోనూ స్పీడును తగ్గించేందుకు బారుగేట్లు, డ్రమ్ములు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అందరికీ నమస్కారం. మా పై అధికారుల ఉత్తర్వు మేరకు వినుకొండ పట్టణంలోని మాకు సుమారుగా వినుకొండ పట్టణం కనెక్టింగ్గా ఒక 20 కిలోమీటర్ల మేరకు హైవే అనేది ఉండటం జరిగింది 554D. సో ఈ మధ్యకాలంలో ఆ హైవేలో తరచుగా యాక్సిడెంట్లకు గురయ్యి చనిపోవటం జరుగుతుంది.
సో దాని మీద నివారణ చర్యలు భాగంగా చీకటిగల పాలనే ట్రాఫిక్ బ్లాక్ స్పాట్ గుర్తించడం జరిగింది. ఆ చీకటిగల పాలన దగ్గర ప్రివెంటివ్ మెథడ్గా సో మా అధికారుల ఉత్తర్వు మేరకు తక్షణంగా ఈ ట్రాఫిక్ స్పీడ్ కంట్రోలింగ్ వరకు ఈ డ్రమ్స్ అలాంటి ఏర్పాటు చేయడం జరుగుతుంది. స్టార్ బారికేడ్స్ కూడా పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా న్యూజిలాండ్ వైపు నుంచి ఆ వినుగొండ పట్టణానికి వచ్చే దారిలో స్పీడ్ బ్రేకర్లు కూడా ఈరోజు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంతేవిధంగా ఎవరైనా వెహికల్స్ బుద్ధి బారి వెళ్ళిపోతూ ఉంటే అన్నోన్ వెహికల్స్ గుర్తించడానికి ద్వారా ఆ సరౌండింగ్లో ఆ చీకటి పాలిక దగ్గర సీసీ కెమెరాలు కూడా మా అధికారులు పై అధికారులు ఏర్పాటు చేయమంటారు ఆదేశించడం జరిగింది. సో దాని వల్ల మేము ఈ 2-3 రోజుల చీకటి పాలనలో కూడా సీసీ కెమెరాలు అనేది ఏర్పాటు అయితే చేస్తాం జరుగుతుంది. నాపై నమ్మకంతో వినుకొండ మార్కెట్ యార్డ్ డైరెక్టర్గా నన్ను నియమించిన నియోజకవర్గ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడికి ధన్యవాదాలు తెలియపరచడం ఆనందంగా ఉంది. నూతనంగా బాధ్యతలు స్వీకరించనున్న వినుకొండ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ సింగంశెట్టి రామచంద్రరావు తెలియపరిచారు. వారు మాట్లాడుతూ నియోజకవర్గ శాసనసభ్యులు వైసీపీ పార్టీ నాపై ఉంచిన నమ్మకాన్ని ఒమ్ము చేయబోనని, రైతుల అభ్యున్నతికి కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేశారు. పార్టీ చేసిన సేవలకు నా మీద ఉన్న నమ్మకానికి మన వినుకొండలో మార్కెట్ యార్డ్లు డైరెక్ట్గా ఇచ్చినందుకు మన వినుకొండ శాసనసభ్యులకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ నమ్మకాన్ని మొమ్ము చేయకుండా ఎంతో పార్టీకి సేవ చేస్తాను, రైతులకు న్యాయం చేస్తానని సభాముఖంగా తెలుపుతున్నాను. పట్టణంలోని గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించడం జరిగిందని, వారి వయసు 35 నుండి 40 సంవత్సరాలు ఉంటుందని, ఎవరు అనేది ఇంతవరకు తెలియడం లేదని, విఆర్ఓ ఉత్తర్వుల మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని, మృతుని ఫోటో ఆధారంగా వారి వివరాలు తెలిసినచో వారి వివరాలను సదరు పోలీస్ స్టేషన్లో తెలియజేయాలని సిఐ అశోక్ కుమార్ తెలియపరిచారు. ఏలూరులోని అమెజాన్ సెంటర్ దగ్గర ఒక గుర్తు తెలియని మగసేవం అనేది సుమారు వయసు 35-40 సంవత్సరాల వయసు మధ్య ఉంటుంది. అతను ఎవరనేది ఇంతవరకు గుర్తించలేదు. విఆర్ఓ గారి రిపోర్ట్ మేరకు అతను రిపోర్ట్ తీసుకొని కేసు నమోదు చేయడం జరిగింది. ఎవరైనా కానీ దీన్ని ఈ ఆ మృతుడిని ఫోటోలు కూడా మేము పబ్లిష్ చేయడం జరుగుతుంది. ఎవరైనా కానీ ఆ మృతుడి వివరాలు కానీ తెలిస్తే మాకు తక్షణం తెలియపరచవలసిందిగా అభ్యర్థిస్తుంది. న్యూజిలాండ్ మండలం గురపనాయుడు పాలెం సమీపంలో ఆటో బోల్తా పడి ఒకరు మృతి చెందిన సంఘటన గురువారం రాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే బొల్లాపల్లి మండలం నాయుడుపాలెం గ్రామానికి చెందిన కొందరు కూలీలు సుబాబును కొట్టడానికి వచ్చి తిరిగి వెళ్లే ప్రయాణంలో బైకును తప్పించబోయి ఆటో బోల్తా పడినట్లు కూలీలు తెలియజేశారు. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా 10 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 అంబులెన్స్ ద్వారా వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించి వైద్యం అందిస్తున్నారు. ఆటో ఇంటికి వస్తుంటే బండి స్పీడ్ ఆటో క్యాచ్ అయిపోయి బండి పండి ఆటో క్యాచ్ అయిపోయి పడ్డాము. 22 మంది పోయామండి మొత్తం ఆటోలో జనాభా. ఎంతమంది తగిలినా అర్థం కదా. లోపల కూర్చున్న ముగ్గురికి ఒకళ్ళు తగల దెబ్బలు, బయట ఉన్న ఎంతో మందికి ఏదో కొత్త ఒకళ్ళు చనిపోయా ఉంటారో ఒకళ్ళు ఉన్నారు. అందరికీ ఎంతో కొంత కాళ్ళు ఇరిగి చేతులు ఎంతో దెబ్బలు. ఇంతటితో వెన్నెల న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి వెన్నెల న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.